ఆయన పరిపాలన అయితే ఇప్పుడు చాలా బాగానే ఉంది. ఈ కరోనా టైంలో కొద్దిగా ఈ ఇబ్బందులు అవకతవకలు కొద్దిగా ఉండడం వల్ల కొన్ని కొన్ని ఆగిపోవడం వల్ల ఈ చూసే వాళ్ళకి ఏంటంటే పార్టీ ఫీలింగ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాడు ఏం చేస్తాండ్రులే అని అంటారు కానీ ఇలా చేస్తాండ్రులే అనే పార్టీ అండరు కదా కొద్దిగా ఒక ఇది ఉంటుంది కదా పార్టీ ఫీలింగ్ చూపించుకున్న వాళ్ళు వాళ్ళు తిన్నా కూడా తినలేదంటారు అలా జరగడం వల్ల పరిపాలన అయితే బాగానే ఉంది కాకపోతే కరోనా టైంలో ముఠా వాళ్ళకి పనులు లేకపోవడం కొద్దిగా ఈ రిక్షా బళ్ళు మేము ఉన్నాం రిక్షా బళ్ళకి ఏమైనా ఇప్పుడు ఆటో వాళ్ళకి వేస్తాండ్రు ఆటో వాళ్ళకి 10,000 వేసి మరి రిక్షా వాళ్ళకి ఒక 5,000 ఇచ్చినా కొద్ది తృప్తి పడతాం మా అలాంటి వాళ్ళు సరే అయితే విజయవాడలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అభివృద్ధి బాగానే జరుగుతున్నాయి అభివృద్ధి పనులు బాగానే జరుగుతున్నాయి ఇంకెన్నాళ్ళు అవ్వలేదు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నాడు 5 సంవత్సరాలు చేశాడు 5 సంవత్సరాలు ఎప్పుడు ఇచ్చాడు పసుపు అని సరే రేపు ఎలక్షన్లు వస్తాను అన్నప్పుడు ఇచ్చాడు 2,000 చేశాను అన్నాడు అది ఎప్పుడు చేశాడు స్టార్టింగ్లో ఇవ్వలేదు కదా రేపు మా పెన్షన్లోనే కదా ఇచ్చాడు 2,000 రూపాయలు వాడు ముందే ఇవ్వలేదు కదా అలానే జగన్ ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎక్కగానే ఆయన అన్నట్టు అన్ని ప్రకారంగా జరుపుకెళ్తాను అభివృద్ధి బాగానే ఉంది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్ కూడా అక్కడ కూడా తిరగలేదు ఎందుకంటే ఇందాక మనడైనా అన్నాడు గుడ్డోడు ఏం కోరుకుంటారు తల్లిలే కోరుకుంటారు అన్నట్టు మన తల్లి ఉంటే కదా కళ్ళు కనబడకపోయినా తల్లి వచ్చి ముద్ద పెడుతుంది కన్నం అలాగే ఆయన ప్రభుత్వం బాగుంది కాబట్టి ఆయనే గెలిపిస్తారు గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది చాలా బాగుంది దానివల్ల అయితే ఇదివరకు అయితే మా అమ్మాయి బర్త్డే సర్టిఫికేట్ కోసం ఎన్నో అమ్మారు ఆఫీస్కి వెళ్ళి నీకులు ప్రూఫ్లు లేవు అవి లేవు ఈ లేవు నానా సంఖ్యలు ఆపించారు ఇప్పుడు ఏదైనా ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకున్నాం ఒక ఇన్కట్ సర్టిఫికేట్ మా అమ్మాయి డిగ్రీ చదువుతుంది ఇలా పెట్టుకోవాలి అదే విద్యాదేవన పథకం పెడతాను అది మామూలుగా అయితే అది అమ్మారా సొట్లు తీసుకెళ్ళి నువ్వు ఒక 1,000 రూపాయలు అట్లా ఇంకోటి దగ్గరికి వెళ్తే ఒక 500 పట్టరా అని అంటారు వెళ్ళక కాదు కదా సచివాలయం ఫోన్ చేశారు క్యాష్ సర్టిఫికేట్ అది ఆధార్ కార్డు అన్నారు రేషన్ కార్డు అన్నారు తీసుకెళ్ళాం సరే అయిపోయింది ఆన్లైన్ మరుసటి రోజు మాకు మెసేజ్ వచ్చింది ఆన్లైన్ బాగానే ఉంది ఇంకా సరే ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది స్థానికంగా మల్లాది విష్ణు గారు ఉన్నారు మంత్రిగా చేస్తున్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎలా చూస్తున్నారు మరి ప్రస్తుతానికైతే మరి ముఖ్యమంత్రి ఏ దారిలో నడిస్తే ఎమ్మెల్యేలు కూడా ఆ దారిలో నడుస్తారు కదా బాగానే ఉంది వాళ్ళకి కూడా బాగానే ఉంది బాగానే ఉందండి అంటే అమ్మఒడి మాకు పోయిన సంవత్సరం వచ్చినాయండి ఈ సంవత్సరం రాలేదు మరి మిగతా అదంతా పర్లేదు బాగానే ఉంది ఈ సంవత్సరం ఎందుకు రాలేదు అంటే ఏమో అవన్నీ మేము వెళ్ళి కనుక్కోవాలి గ్రామ వాలంటీర్ని అడిగారా గ్రామ వాలంటీర్ని అడిగితే మళ్ళీ అప్లికేషన్ పెట్టాలమ్మ అంది అది రాలా మళ్ళీ వాహనమిత్ర పథకం ద్వారా డబ్బులు డబ్బులు వస్తున్నాయి 20,000 వచ్చినాయి 2 సార్లు 2 పదులు 20,000 వచ్చినాయి రోడ్లు అవన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఎంత తిరిగినా కానీ అభివృద్ధి అనేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అన్నా కానీ ఏం చేయలేదు అభివృద్ధి అంటే ఎక్కడ మనలోనే ఉండాలి మన దగ్గర లేకోకుండా అభివృద్ధి ఏముంటుంది మనమే అన్నీ నీట్గా చూసుకోవాలి ప్రజలు కూడా సహకరించాలి దానికి అంతా కొద్ది పర్లేదు బాగానే ఉంది అది గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళేందుకు వచ్చి ఇచ్చేస్తున్నారు అన్నీ కనుక్కొని లైన్ చేసుకొని వాళ్ళు శుభ్రంగా ఇచ్చేస్తున్నారు పర్లేదు బాగానే ఉంది ప్రభుత్వం పనితీరు జగన్ ప్రభుత్వం గారు బాగున్నా కానీ కొన్ని కొన్ని సరిగా చేస్తలేదండి ఆ మున్సిపాలిటీలకు కానీ కాలువలు కానీ డ్రైనేజీ సరిగా కరెక్ట్గా చేయాలి ముందు మెయిన్ అభివృద్ధి అనేది అదే కరెక్ట్గా ఉండాలి అది లేదు ఏదో పైపైన తీసి వెళ్తున్నారు మున్సిపాలిటీ అనేది కరెక్ట్గా ఉండాలి ముందు అదే ఒకటను కొంతమందికి డబ్బులు పడలే ఓటు కూడా రద్దు అయినాయి 2 సంవత్సరాలు పోయిన సంవత్సరం ఓటు పడలేదు ఈ సంవత్సరం ఓటు రాలేదు కొంతమందికి దాని గురించి గట్టిగా తీసుకోవాలి స్థానికులు ఉన్నారు వాళ్ళకు ఓటు రాలేదు మరి అలాంటప్పుడు బాధపడతారు కదండి ఓటు అనేది ఓటు హక్కులు అయినప్పుడు మరి చచ్చిపోయినట్టేగా ఓటు హక్కులు కూడా కరెక్ట్గా ట్రాలీ చేసి వెళ్ళమని తిరిగి ఓట్లు కూడా అభివృద్ధి చేయాలని కోరుతూ జగన్ ప్రభుత్వం బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని పథకాలు ఆటో డ్రైవర్లకు కూడా ఇన్సూరెన్స్ పథకం కూడా పెడతారని ఏఎస్ కార్డులు ఇప్పిస్తారని ఆటో వాళ్ళు మేము అదొకటి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
అయితే వాహన మిత్ర పథకం ద్వారా 10,000 10,000 వేయడం జరుగుతుంది. ఆ వేస్తున్నాడండి. ఫిట్నెస్ కి అని చెప్పేసి అయ్యి ఉన్నాయి. అయ్యి మామూలుగా ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్లు జరిగిన ఒక కార్డు అంటే యుఎస్ కార్డు డ్రైవర్కి ఇప్పిస్తే అది సరైన సక్రమంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగనే ఈ వాలంటీర్లు కూడా కొద్దిగా గట్టిగా పనిచేయాలి. ఎందుకంటే మామూలుగా తెలియని తెలియపరచాలి. కొంతమంది తెలియపరుస్తులు వస్తున్నారు, నామకొస్తూ వెళ్తున్నారు. మా ఆడవాళ్ళకి 45 సంవత్సరాల పథకం పడలే ఇవ్వలేదు. అడిగితే ఆ చేద్దాంలే అంటారు. చెప్తున్నాను, విషయం చెప్తున్నాను. అది కొన్ని కొన్ని కొద్దిగా అభివృద్ధి చేస్తే పర్లేదు. ఆ విషయమే తగ్గినాయి అనేది ఇంకా ప్రభుత్వం కొద్దిగా చూడాలని కోరుతూ నా తూర్పు నియోజకవర్గం కదా ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యే తెలుగుదేశం ఆయన గద్దె గారు, మరి ఆయనకు ఫోర్స్ తక్కువే కదా. ఇప్పుడు వస్తున్నాడు, మరి ఆయనకు కూడా అథారిటీ ఉంటే చేస్తాడు. మరి కొద్దిగా తక్కువే కదా, దానివల్ల కొద్దిగా పట్టించుకోండి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ చెప్తానండి. వస్తే ఏముంది, ఇప్పుడు అధికార పార్టీ అంటే అధికార పార్టీకి వస్తారు. బీజేపీ ఉంది, బీజేపీ వీళ్ళిద్దరు ఒకటే కదా, ఎవరు చేసినా ఒకటే అధికార పార్టీకి గెలిపిస్తారు. ఎందుకంటే వేరే పార్టీలని విధానం లేదు, బీజేపీ ఉంది, పుస్తకాస్తే మద్దతే కదా వైఎస్కి. కాబట్టి వైఎస్నే గెలిపిస్తారు తిరుపతిలో. వేరే పార్టీలకు అవకాశం ఏంటి? బీజేపీ బలంగా ఉన్నా ఎయిరు. బీజేపీ చెప్తున్నా ఉన్నాయా, బీజేపీ కంటే కొద్దిగా మతం క్రిస్టియన్స్ మతాలు ఉన్నారనుకో, వాళ్ళు వేయరు. ఈ జగన్ పథకాలన్నీ పెడతాడు, పెడితే పెట్టినప్పుడు దేనికి సుఖం? ఇప్పుడు మంచి నూనె ఇది 180 చేసాడు. అవి కొనుక్కుని ఎట్లా తినగలం మా ఉండి లేనివాళ్ళు? ఈయన పథకాలు పెట్టి ఆడకి 15,000, వీళ్ళకి 45,000, ఇవన్నీ ఎందుకంటే అనవసరం. అయ్యి వాళ్ళు పెట్టి ఇట్లా చేశారు. మన ఇది ఇవేమో బయటి ఎత్తాలేమో పెరిగిపోయింది, జరుగుతున్న చేస్తున్నారండి డ్రైనేజీ పనులు, ఇవి చేస్తున్నారు ఇప్పుడు అభివృద్ధి పనులు చూసాగా చేస్తున్నారులే, అక్కడక్కడ చేస్తున్నారు. మరి తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? టీడీపీ, బీజేపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలిచింది? ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన జగనే గెలిచాడు. ఆయనే ఇక మళ్ళీ జగనే మళ్ళీ ఆయన వస్తాడు. ఇప్పుడు బాగానే చేస్తున్నారులేండి, బాగానే చేస్తున్నారు. ఏముంది వాళ్ళకి ఓట్లు ఎవడైతే వాళ్ళకే పనులు చేస్తారో ఇవి చేస్తారో. ఇప్పుడు ఇది ఈ వాడు పోయింది అనుకో, దీంట్లో నుంచి మళ్ళీ దాంట్లోకి వెళ్తారు. ఏం పనులు అయ్యి ఏదైనా నిలబడితే కాంగ్రెసు లేకపోతే తెలుగుదేశము ఏదన్నా ఒకటే ఒకదాని మీదే ఉండాలి అది.